పొరుగు దేశంలో పరువు పోగొట్టుకున్న పాకిస్తాన్ ప్రపంచంలో ఎక్కడా ఇలా జరిగి ఉండదు పాకిస్తాన్కు కు పోయింది పాకిస్తాన్ పరువు పోయింది పాకిస్తాన్ చూసి అంతర్జాతీయ సమాజం పడిపడి నవ్వుతోంది అది చైనా జేబులో దేశం ఇలాంటివి విని విని అది సిగ్గుపడడం కూడా మానేసింది అది ఉన్న సిచ్యుయేషన్ అది దివాలా కన్నా దిగువన ఉంది మరి నవ్వుల పాలైన సంఘటన తాజాగా ఏం జరిగిందంటే అత్యంత అరుదుగా జరుగుతూ ఉంటాయి ఇలాంటివి పాకిస్తానీ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ కు చెందిన ఓ బోయింగ్ విమానాన్ని మలేషియా అధికారులు కౌలలాంపూర్లో జప్తు చేసేశారు ఆల్రెడీ ప్రయాణికులు ఎక్కారు ఈలోపు అక్కడికి వచ్చేసిన అధికారులు అందరినీ దింపేసి పద్దెనిమిది మంది విమాన సిబ్బందిని క్వారంటైన్కు పంపించేసి విమానాన్ని గోదాముకు తరలించారు ఈ వార్తలను విన్న ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ సర్కిళ్లలో ఒకటే నవ్వులు పాకిస్తాన్ పట్ల జాలి చూపులు విషయం ఏంటంటే పాకిస్తాన్ రెండు వేల పదిహేనులో ఒక వియత్నామీ కంపెనీ నుంచి పాకిస్తాన్ రెండు విమానాలను అధిక తీసుకుంది అవును అది అధిక తీసుకుని అంతర్జాతీయ ప్రయాణాలని ఆపరేట్ చేస్తూ ఉంటుంది ఆ అధ్యయనయన సరిగ్గా చెల్లిస్తే సరిపోయేది కదా డబ్బులు లేవు ఎయిర్లైన్స్ నష్టాల్లో ఉంది పైగా కరోనా దెబ్బపడింది చెల్లించాల్సిన అద్దె తడిసి మోపడైంది చెల్లింపులు ఆపేసింది మన మలేషియా దేశమే కదా మనకేమి కాదులే అనుకుందేమో అడిగి అడిగి ఆ కంపెనీ మలేషియా అధికారులకు ఫిర్యాదు చేయడం వాళ్ళ విమానాన్ని జప్తు చేయడం చకచకా జరిగిపోయాయి అసలు ఇది కాదు ఇమ్రాన్ ఖాన్కు తలవంపులు పాకిస్తానీ చట్టసభ సభ్యుడు మౌలానా అబ్దుల్ గఫూర్ హైదరీ వేసిన చెణుకుల పాపం ఇమ్రాన్కు భరించలేకుండా ఉన్నాయి ఆయన జమాయిత్ ఉలేమా పార్టీ సభ్యుడు తొమ్మిది నిమిషాల ఓ వీడియోలో ఆయన విక్రింపు ఏంటంటే చెల్లింపుల సమస్య వచ్చి అక్కడెక్కడో మన విమానాన్ని జప్తు చేసుకున్నారు రేపు రొద్దున్న ఇంకేదో ఎయిర్పోర్ట్లో మన ప్రధానమంత్రిని కట్టేస్తే ఏంటి పరిస్థితి ఇది వ్యంగ్యం దట్టించిన కామెంటే కాదు ఆ దేశ ఆర్థిక పరిస్థితికి అర్థం పడుతోంది అది మలేషియా ఒక ఇస్లామిక్ దేశం మన మిత్రదేశం అయినా మన విమానాన్ని విడిచిపెట్టలేదు అందుకే ప్రధానిని పట్టుకున్నా సరే ఆశ్చర్యం లేదు అని తన వ్యాఖ్యకు వివరణ కూడా ఇచ్చాడాయన నిజంగానే పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉంది ఒకవైపు తాను టెర్రరిస్టులను ఉత్పత్తి చేస్తూ ప్రపంచానికి హింసను పంచిపెడుతూ ఉంటుంది తమ మతానికే చెందిన ఇతర దేశాలు సపోర్ట్ చేస్తాయని అనుకుంది కానీ ఒక దశ దాటితే డబ్బే ప్రధానం ఏ దేశ ప్రయోజనాలు వారికి ముఖ్యం అందుకే మూడేళ్ల క్రితం ఇచ్చిన మూడు బిలియన్ల డాలర్ల అప్పును వెంటనే చెల్లించాలని సౌదీ అరేబియా మెడ మీద కత్తిపెట్టింది మరో మూడు బిలియన్ల మేరకు సమకూర్చిన ఉద్దర ఫెసిలిటీని కూడా ఎత్తిపారేసింది చైనా వాడ ఆదుకుని ఆ డబ్బు ఇవ్వడంతో పాకిస్తాన్ బయటపడింది ప్రస్తుతానికి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలేవి పాకిస్తాన్ను పట్టించుకోవడం లేదు అరబ్ ఎమిరేట్స్ కూడా తాము ఇచ్చిన అప్పులు చెల్లించాలంటూ వెంటపడ్డాయి ఇన్నాళ్లు ఆదుకున్న తమను వదిలేసి పాకిస్తాన్ కృతగా మలేషియా టర్కీలను ఇస్లామిక ఛాంపియన్లుగా డప్పు కొడుతుండటంతో సౌదీ తదితర దేశాలకు కాలుతోంది ఇప్పుడు అమెరికాలో రూలింగ్ పార్టీ మారింది కదా అమెరికా తన పాత దోస్తీ ఏమైనా పునరుద్ధరిస్తుందేమో చూడాలి అదొకటే ఇమ్రానుడి ఆశ